డాక్టర్ విజయ భాస్కర్ మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్. టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక మేజర్ సర్జరీ ఇన్ ఆర్థోపెడిక్స్. సో ఆబ్వియస్ గా ఎప్పుడైతే డీజనరేటివ్ ఆస్టియోఆర్థ్రైటిస్ కానీ మోకాల్లో కార్టిలేజ్ అనేది పూర్తిగా దెబ్బతిన్నప్పుడు ఎముకలు ఒకదాని మీద ఒకటి బరువు అయిపోయి వేరెంట్ ఇయర్ వలన వంకలు పోయి అది నొప్పి రావడం నడవలేని పరిస్థితిలో ఉండే పరిస్థితుల్లో స్టేజ్ ఫోర్ అంటాము. ఆ స్టేజ్ ఫోర్ లో యూజువల్ గా టోటల్ ని రీప్లేస్మెంట్ అంటే రెండు పొరల్ని సమానంగా కట్ చేసి వాటికి సంబంధించిన 9 mm బాక్స్ కటింగ్ చేసి దానిలో మేము ఆర్టిఫిషియల్ జాయింట్ ని ఒకటి ఫిక్స్ చేస్తాం విత్ బోన్ సిమెంట్ అండి. ఆర్టిఫిషియల్ జాయింట్ అది మనకు SDP మెటీరియల్ కానీ లేకపోతే మెటల్ ఆన్ SDP మెటీరియల్ కానీ లేకపోతే దానిలో ఉండే హై డెన్సిటీ మెటీరియల్ తోటి మనం తయారు చేయబడుతుంది. ఎక్కువగా మెటల్ ఆన్ SDP మెటీరియల్ తో తయారు చేయబడిన నీ రీప్లేస్మెంట్స్ ఇండియన్ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. సో అవి ఈవెన్ నేషనల్ కంట్రోల్ ప్రైస్ కిందకు వచ్చేసి చాలా రీజనబుల్ గా దొరుకుతున్నాయి. ఈ యొక్క జాయింట్ రీప్లేస్మెంట్ అనేది కట్స్ చేసినప్పుడు సమానంగా మనం బయోమెకానికల్ యాక్సిస్ ద్వారా చూసుకొని ఆ తర్వాత ఇంప్లాంట్ బోన్ సిమెంట్ ద్వారా ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటిది ప్రోటోకాల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ప్రకారం మీరు ఆర్టిఫిషియల్ జాయింట్ ఫిక్స్ చేసినప్పుడు యూజువల్ గా కొన్ని సమస్యలు వస్తాయి. మా బుక్స్ లోనే రాయబడుతుంటాయి, మీరు 100 ఆపరేషన్ చేస్తే 4 నుంచి 6 పేషెంట్లో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చని. అవి మెయిన్ గా మనకు హైజీనిక్ లేకపోవటం వలన సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఆయనకు రక్త దోషంలో ఇన్ఫెక్షన్ ఉండటం వలన ఆ ఇన్ఫెక్షన్ ఈ ఇంప్లాంట్ కు రావచ్చు. క్రమేణా ఫిక్స్ చేసినప్పుడు బోన్ సిమెంట్ అలాగే బోన్ కి మధ్యలో ఏదైనా రియాక్షన్ వచ్చినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. సమ్టైమ్స్ ఆ రియాక్షన్ లో గాలి బుడగలు కానీ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ కానీ గుండెకు కానీ ఊపిరితిత్తుల్లో పోయి అవి బ్లాక్ చేసి అటాక్స్ రావచ్చు, ఎంబాలిజం లాంటి అటాక్స్ రావచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కట్ చేసే పొజిషన్స్ క్రమేణా బయోమెకానికల్ యాక్సిస్ ప్రకారం తీసుకోకపోయినా లేకపోతే పెట్టే ఇంప్లాంట్ కరెక్ట్ యాక్సిస్ ప్రకారం ఫిక్స్ కాకపోయినా కూడా ఈ జాయింట్ డిస్లోకేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంటే జాయింట్ మళ్ళీ జారిపోయే ఆస్కారం కూడా ఉంటుంది, ఆర్ సబ్లగ్లైజ్డ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ బోన్ ఆస్టియోపోరోసిస్ ఉంటే సింక్ అయిపోయి ఇంప్లాంట్ వంకరబోయే ఆస్కారం కూడా ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా కాంప్లికేషన్స్ 100 ఆపరేషన్ చేస్తే 4 నుంచి 6 ఇలాంటి సమస్యలు రావచ్చని మా బుక్ లో ఉన్నాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. క్రమేణా ఒక ఇన్ఫెక్షన్ అనేది కొంత లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. ఇప్పుడు మనకున్న యాంటీబయాటిక్ థెరపీ వలన ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫెక్షన్స్ మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో అప్పుడు ఏం చేస్తామంటే అక్కడ నుంచి కల్చర్ సెన్సిటివిటీ తీసుకొని సరైన యాంటీబయాటిక్ ఇచ్చి అందులో ఆ ఇన్ఫెక్టెడ్ ఏదైతే మనం ఇంప్లాంట్ పెట్టామో దాన్ని తీసేస్తాం, ఆర్టిఫిషియల్ దాన్ని తీసేసి అందులో మనము యాంటీబయాటిక్ బీడెడ్ పెట్టేసి దాన్ని ఆ స్పేస్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే స్పేస్ మెయింటైన్ చేయకపోతే తర్వాత మళ్ళీ ఇంప్లాంట్ పెట్టడం కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే అందులో యాంటీబయాటిక్ స్పేసర్ అని ఉంటుంది, యాంటీబయాటిక్ స్పేసర్ ని పెట్టడం వలన ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది. మనం ఇచ్చే యాంటీబయాటిక్ తో ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది. దాదాపుగా 3 నుంచి 6 మాసాల వరకు 0 ఇన్ఫెక్షన్, CRP లెవెల్స్, ESR లెవెల్స్ అన్ని నార్మల్ గా వచ్చిన తర్వాత మళ్ళీ మనము కొత్త ఇంప్లాంట్ ఆర్టిఫిషియల్ లింబ్ తీసుకొని ఆర్టిఫిషియల్ జాయింట్ తీసుకొని దాన్ని మళ్ళీ ప్రాపర్ పద్ధతిలో కేర్ తీసుకొని ఇంప్లాంట్ ఫిక్స్ చేయటం వల్ల సమస్య సాల్వ్ అవుతుంది. సబ్లగ్జేషన్ కూడా కొన్ని లిగమెంట్స్ ఏవైతే వీక్ ఉంటాయో వాటి వల్ల సబ్లగ్జేషన్ అవుతుంది, ఆ డిస్లొకేషన్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క లిగమెంట్స్ ని లాక్సిటీని చూసి వాటిని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మధ్యలో మనం ఫిట్ చేసిన హై డెన్సిటీ వినైల్ అని ఉంటుంది, ఒక మెటీరియల్ సంబంధించిన ఇంప్లాంట్ ప్రాపర్ గా కూర్చున్నదా లేదా చూసి క్రమేణా దాన్ని మనం సరైన పద్ధతిలో కూర్చోపెట్టాల్సిన అవసరం ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎక్కువ తీసుకోవాలి, తొందరపడకుండా ప్రాపర్ స్టెప్ ద్వారా ఫిజియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వారికి ఎక్కువ కాలం మనము బ్రేసెస్ పెట్టి ఇంజుర్డ్ బ్రేస్ కానీ పెట్టేసి వారికి ఎక్సర్సైజెస్, వాకింగ్, అంతేకాకుండా ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.